यादव कुर्मल अवमानेला टीपीसीसी चीफ रेवंत रेड्डी की व्यतिरेक आंदोलन को रेवंत व्याख्य पै कुल संघ मंपड़ाई इप्के राष्ट्र व्याप्त अन्नी प्राता आंदोलन निर्वजा यादव कुर्म कुल संघाल जेएसी आध्र्यन इंद्र पारक धर्ना चपार तमन अवमानेला व्याख्या रेवंत तकमे क्षेम पनू डिमेंड इदे अंशा की संबंधी मरी सचार प्रतिनिधि उदय लाइव अंदर उदय चपंडी यादव कुर्म कुल संघाल धर्ना संबंधी फुल डीटेल्स एंटी ममता टीपीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी यादव उद्देश्य किंचपरस्तू माटे विधानानिकी यादव गोल्ल कुर्म संघालन्नी एकताटिपै धर्ना निर्वहिंचिंदि एदैते वेंटने रेवंत रेड्डी क्षमापण चेप्पालंटू धर्ना निर्वहिंचारु प्रस्तुतं मनतो पाटु यादव सोदरुलु उन्नारु अना चेप्पंडि ई धर्ना संदेशं पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी गारु कुल अहंकारं तोटि डब्बु अहंकारं तोटि पदवी उन्नदान्नि विर्रवीगुतू यादव कुलस्थुल पैन तन विषयानी चिम्मजेड़ुतू किंचपरिचे विधंगा एलायिता माट्लाडडं अंदरू चूसारु अलागे दादापू कोन्नि रोजुल क्रितं नुंडि यादव सोदरुलु शांतियुतंगा क्षमापण कोरालनि तेलियजेयडं इंत चेप्पिन चीम गुट्टिनट्टु लेकुंडा कुल अहंकारंतोनि आयन व्यवहरिस्तुन्न शैलिनि चूस्ते आयन निदर्शनकु वदिलेस्तामु अलागे पीसीसी अध्यक्षुडु आयनकि एदो कोवित्तिकि कोब्बरि चिप्पि इच्चिनट्टु వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడుకోవడం జరుగుతుంది అలాగే లక్షలాది మంది ఉండే యాదవ్ సామాజిక వర్గాన్ని కించపరుస్తుంటే ఒక అగ్ర నాయకుడు అగ్ర కులానికి చెందిన ఒక వ్యక్తి మనం కించపరుస్తుంటే బీసీ నాయకులు ఏం చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి నిదర్శనం అలాగే రేవంత్ రెడ్డి ఒక వాక్యాలు ఇది కాంగ్రెస్ పార్టీ వాక్యాల లేకపోతే తన వ్యక్తిగత వాక్యాల అని డిమాండ్ చేస్తున్నాం అలాగే రేవంత్ రెడ్డి యొక్క వ్యాఖ్యలను విరమించుకొని క్షమాపణ ఇమిడియట్ గా చెప్పకపోతే తనని ఇంట్లోకి కూడా రానియాము యాదవ్ సోదరులు ఎక్కడ ఉంటే అక్కడ తరిమి తరిమి కొడతారని తెలియజేస్తూ యాదవ్ సోదరుల ఐక్యత క్షమాపణ చెప్పాలి రాష్ట్రవ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో యాదవ్ గొల్ల కుర్మలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు అయితే ఈ ధర్నాకు సంబంధించిన ఇప్పటికే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలంటూ ఇవాళ పెద్ద ఎత్తున కూడా ధర్నా ఏర్పాటు చేశారు ఎట్లా ఉంది ఇంత పెద్ద యాదవ్ సోదరులు ఇంత పెద్ద ధర్నాకు రావడం చాలా గణనీయం ఇది ఆ రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది వాడేదో పెండ విసుకుతా అంటే ఇప్పుడు ఊకునేటాడు ఎవడు లేడు వాడు ఇలా పెండ విరుచుకేస్తా అది చేసేస్తా వాని తొత్తులు ఎవడెవడో మాట్లాడుతున్నాడు అంతా శ్రీనివాస్ యాదవ్ గోరుకు కూడా పనికిరాని కొడుకులు వీళ్ళంతా అదే చెప్తున్నా ఏదున్నా క్షమాపణ చెప్పుకుంటే మంచి ఉంటుంది కొడుక లేకపోతే యువని గల్లీలలో తిరిగానియం మేము ఏమో అనుకుంటున్నారు తర్వాత సంగతి ఇప్పుడు జై యాదవ్ ఈరోజు పెద్ద ఎత్తున కూడా జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలతో పాటు ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా ఈరోజు ధర్నా ఏర్పాటు చేశారు అసలు ఎట్లా ఉంది ఇలా తలసాని గురించి చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం చెప్పిండు అంటే ఈయన యాదవ్ జాతి రత్నం అని చెప్పిండు యదువంశం చరిత్ర ఆయనకు తెలవకపోవచ్చు రేవంత్ రెడ్డి నువ్వు ఖాళీ తెలంగాణలో ఆంధ్రాలో ఉండొచ్చు భారతదేశం మొత్తం కూడా మా పాపులేషన్ 20% ఉంటుంది మా వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రిగా చేసిన వ్యక్తి నువ్వేంది 4 పార్టీలు మారి జెడ్పీటీసీ కాడికి రంగులేసుకుంటావు బిడ్డ నువ్వు ఇంకా దూరం అనుకుంటున్నావు ఈ పటేల్ పటవారి వ్యవస్థ కాదు ఇది ఇది కేసీఆర్ రాజ్యం తెలంగాణ తెచ్చుకున్నాక ఇది మా రాజ్యం బడుగు బలహీన వర్గాల రాజ్యం ఇది బిడ్డ నువ్వు వేడ కనబడతాడు ఆయన ఉట్టి పిసుకుతాడు కానీ మేము తొక్కుతాం నిన్ను మా తెలంగాణలో ఉన్న యాదవ్లు కానీ బీసీలు కానీ మీరు బుద్ధి తెచ్చుకొని ఇంకా ఆయన అదే ఆ కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ దొరల రాజ్యమే అనుకుంటుండే ఆయన దొరల రాజ్యం కాదు బిడ్డ పెండ కాదు రేపు నువ్వు చచ్చిపోతే నీకు పాలు పోసేది కూడా మా ఆవుల పాలు మా బర్ల పాలేరా బిడ్డ నువ్వు ఎక్కువ ఎగరకు రేవంత్ రెడ్డి నువ్వు ఉన్నావు జానడే సీనన్న ఉట్టి విసుకుదా అన్నాడు మేము తొక్కుదాం రారే మా యాదవులందరూ కలిసి తొక్కుతే నీ పానం కూడా మిగిలదు బిడ్డ నువ్వు అనుకుంటున్నావు నువ్వు సీఎం కాదురా నువ్వు ఇండ్లకెళ్ళి కూడా ఇంకో కోవర్ట్ అయ్యి ఓటుకు నోటు కేసుల దొంగవు నువ్వు రేపు పొద్దుగాల నేను లోపడేసే టైం దగ్గరకు వచ్చింది బిడ్డ మర్యాద దక్క చెప్తున్నా ఈ టీ న్యూస్ ముఖంగా చెప్తున్నా మా సీఎం గిట్ ఆర్డర్ ఇయ్యని బిడ్డ నేను రోడ్ల మీద కనబడకూడదు ఎంబడవాడి తొక్తామని చెప్పి తెలియజేస్తూ ఇలా యాదవ్ల ఐక్యత కూడా మాకు ఎంత బాధగా ఉందంటే మా అన్న మా సీనన్న మాకు దేవుడు ఒక యదువంశంలో ఒక రత్నమై పుట్టి 30-40 ఏళ్ళు మా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో మా యాదవ్ల ప్రతినిధిగా ఉన్నాడు ఇవాళ మమ్మల్ని అందరిని అన్నట్టు ఇవాళ ఆయన అనుకొని అన్నట్టు కాదు కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి
ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ దురహంకారం నడవది ఇక్కడ నువ్వు అక్కడ డిస్ట్రిక్ట్ లాన నడిపించిన హైదరాబాద్ ఎక్కువ మాట్లాడితే బిడ్డ నీ బయట కనబడనీయమని చెప్పి తెలియజేస్తున్నాము మీ ఇక్కడికి వచ్చిన సోదరులందరూ కూడా ఇదే యూనిట్ తోటి వాని కార్ ఎంబడి పట్టి టమాటాలతోటి గుడ్లతోటి కొట్టాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాను కబద్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో తెలంగాణ రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి కుర్వ యాదవ్ సోదరులు కదిలిండ్రు వేలాది మందిగా ఇంకొక అరగంట సేపట్లో ఈ ప్రాంగణం అంతా కూడా నిండిపోతుంది బిడ్డ నీ దురహంకారంతో నీ కులహంకారంతో ఒక పిసిసి అధ్యక్షునివై ఉండి నీవు మేము అల్టిమేటం ఇస్తే కూడా మా జాతి పట్ల మా కులం పట్ల నీవు చిన్నచూపు చూస్తున్నావు అన్న దానికి ఇదే నిదర్శనం అసలు నీ వైఖరి నీ సొంత వైఖరా మీ ఏఐసిసి కూడా ఏమనట్లేదు మీ పిసిసిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఏమనట్లేదు అంటే ఇది పార్టీ వైఖరా లేకపోతే నీ సొంత వైఖరా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో కొడంగల్లో నీవు ఎమ్మెల్యే అయినావంటే రాష్ట్రంలో నీ నాయకుడు అయినావంటే దాదాపుగా 50,000 ఓట్లు ఉన్నటువంటి కొడంగల్లో కేవలం గొల్లకురువలు వేస్తేనే నీవు గెలిచినావు పోయినసారి గొల్లకురువలు వేయలేదు కాబట్టి నీవు ఓడిపోయినావు బిడ్డ ఈరోజు నుంచి నీవు వెంబడే పడతాం కొడంగల్లో నిన్ను అంతు తెలుస్తాం నీవు పిసిసి అధ్యక్షుడు కాదు కదా ఒక ఎమ్మెల్యే కూడా గెలవడానికి ఆస్కారం లేకుండా నీ వెంబడే పడతామని తెలియజేస్తున్నాను ఎందుకంటే మా యొక్క జాతిని మా యొక్క కులాన్ని మమ్మల్ని అవమానపరిచే విధంగా నీవు అహంకార ధోరణితో చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోలేదు నీకు అర్ధరాత్రి 24 తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చినాం బిడ్డ నీ ఎంబడి పడి ఖచ్చితంగా నిన్ను నీ యొక్క మంటను కలిపే విధంగా మంటలో కలిపే విధంగా నీ ఎంబడి పడుతుంది మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే ఈరోజు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాటు దాదాపు వివిధ విద్యార్థి యాదవ్ సంఘాల ద్వారా కూడా ఈరోజు మహాధర్మ తరలి వచ్చారు వెంటనే రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో మరింత ఓటు స్టూడియో మమతా